ఫోర్ ఫోల్డ్స్లో ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. తర్వాత కింద స్ట్రైట్గా ఒక లైన్ గీస్తున్నాను, ఎందుకంటే కొంచెం క్రాస్ ఉంటుంది కాబట్టి. తర్వాత 2½ దగ్గర ఒక లైన్ గీశాను. తర్వాత కింద బాటమ్ లూజ్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాలి. అది మీకు ఎంతో తెలియకపోతే మీ ప్యాంట్ పెట్టి మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను సీమ్ అలవెన్స్ 1½ ఇస్తున్నాను. నేను కింద మర్చిపోయి సీమ్ అలవెన్స్ 1½ ఇచ్చాను, కానీ 1 ఇంచే సరిపోతుంది, అందుకే నేను మళ్ళీ ఇప్పుడు మార్క్ చేస్తున్నాను. చూడండి, వన్ అండ్ హాఫ్లో ఒక హాఫ్ తీసేసి ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా గీసేసుకుంటాను. ఇప్పుడు ఇది మనకి సీమ్ అలవెన్స్. ఇందాక నేను డ్రా చేసింది కౌంటింగ్లోనికి రాదు, ఇది ఒరిజినల్, అందుకే కొంచెం డార్క్గా పెట్టాను. ఇప్పుడు లెంత్ వచ్చేసి నేను 35 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా 35 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకొని తర్వాత ఈ స్కేల్తో కింద నేను సగం వరకే స్ట్రైట్ లైన్ గీసాను కదా, ఇప్పుడు ఇంకా మొత్తం ఫ్యాబ్రిక్కి లైన్ గీసేస్తున్నాను. తర్వాత అటు సైడ్ కూడా చివరన 35 ఇంచెస్ మార్క్ చేసుకొని, ఇటువైపు 35 ఉంది కదా, ఈ రెండిటికి నేను జాయిన్ చేస్తున్నాను ఇట్లా స్ట్రైట్గా. ఇలా టేప్తో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే స్కేల్తో అయినా కానీ మీరు పెట్టుకోవచ్చు. కిందకి నేను 10 ఇంచెస్ మార్క్ చేసి తర్వాత 10 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ లోపలికి వస్తున్నాను, ఎందుకంటే కింద కిస్తా దగ్గర షేప్కి ఈ విధంగా నేను ఆర్మ్ హోల్ స్కేల్తో కర్వ్ గీస్తున్నాను. తర్వాత అక్కడ ఆ కిస్తా దగ్గర నుంచి ఒరిజినల్ పాయింట్కి నేను టేప్ని ఇలా పెట్టి ఒక స్ట్రైట్ లైన్ గీస్తున్నాను. తర్వాత సీమ్ అలవెన్స్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిస్తా దగ్గర నుంచి డౌన్ చేసి అక్కడ నుంచి నేను సీమ్ అలవెన్స్కి ఈ లైన్ గీస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మొత్తంని కట్ చేసేస్తాను. మనం డ్రా చేసిన లైన్ మొత్తం వరకు కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ 2½ దగ్గర ఇక్కడ ఇలా నాచ్ ఇవ్వాలి, ఎందుకంటే మనం దీన్ని ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి మనకి అది ఐడెంటిఫికేషన్ కోసం. ఈ విధంగా కిస్తా దగ్గర కూడా మనం షేప్ని తీసేసేయాలి. తర్వాత మనం హిప్కి ఈ వేస్ట్ బ్యాండ్ తీసుకుంటున్నాము. నేను లెంత్ వచ్చేసి 11 దగ్గర మార్క్ చేశాను. తర్వాత విడ్త్ వచ్చేసి నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఈ విధంగా కిందను కూడా అంతే 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. తర్వాత ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ గీస్తాను. కింద నేను తీసుకున్న 11 ఇంచెస్కి కొంచెం ఫ్యాబ్రిక్ తగ్గింది, అందుకని నేను కింద ఫ్లోర్ మీద మార్క్ చేశాను. తర్వాత నేను కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా పీస్ కింద పెట్టి కుట్టేస్తాను. అక్కడ మార్క్ చేశాను కదా, ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ గీస్తున్నాను. ఎంతో తగ్గలేదండి, ఒక 1 ఇంచ్ తగ్గింది అంతే. నేను ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడికి పెట్టాను. ఇప్పుడు తర్వాత ఇక్కడ నాకు ఎంత క్లాత్ కావాలో అంత నేను చూసుకుంటున్నాను. చూసుకుని నేను అంతవరకు కట్ చేస్తున్నాను. మనకి క్రాస్ పీస్ కావాలి, ఎందుకంటే ఇక్కడ మనకి క్రాస్గానే వస్తుంది కదా, కొంచెం తగ్గింది కాబట్టి నాకు అంత సరిపోతుంది. నేను చూసుకున్నాను, ఇంకా కొంతమందికి ఎక్కువ పీసు జాయింట్ పడుతుంది. ఇది పెద్ద పన్న అండి, అందుకే నాకు కొంచెం చిన్న ముక్కే పడింది. చాలా వరకు ఎక్కువ పెద్దవే పడుతూ ఉంటాయి, అప్పుడు మనం క్రాస్ పీస్ ఇలాగే తీసుకోవాలి. తర్వాత కింద నేను మార్క్ చేశాను కదా, అక్కడ
ఈ బకరంని ఒక 1 ఇంచ్ వరకు తీసుకున్నాను. తర్వాత నేను ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి నేను కుట్టేశాను. కుట్టిన తర్వాత ఇలా ఇంకొక 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోయింది. ఇలా అంటే ఒక 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఇలా నేను ఒక స్టిచ్ వేసేస్తాను. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత కింద కూడా ఒక స్టిచ్ లైన్ వేసుకోవాలి. అక్కడ వేశాను కదా, ఇప్పుడు ఇగోండి ఈ కిందన అక్కడ వేశాను. ఇప్పుడు ఈ క్రిందన ఈ విధంగా స్టిచ్ లైన్ వేసుకొని మళ్ళీ మధ్యలో కూడా ఒక 2 లైన్స్ వేసుకోవాలి. అలా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా క్రాస్గా కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇలా స్ట్రైట్గా వేశాను. లోపలేమో ఒరిజినల్లు, పైనేమో ఈ రాంగ్ సైడ్ పెట్టాను కదా, ఈ రాంగ్ సైడ్ వైపు మనం స్టిచ్ పడాలి కదా. ఈ కిస్తా దగ్గర నేను ఇలా ఒక 1/4 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాను. నేను మీకు తెలియడం కోసం ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న ప్లేస్లో మనం స్టిచ్ లైన్ అనేది వేసేయాలి. అదేవిధంగా ఇంకొక వైపు కూడా ఇలాగే స్టిచ్ లైన్ అనేది వేయాలి. నేను అటు సైడ్ మార్క్ చేయడం లేదు, ఎందుకంటే మీకు ఇటువైపు చూపించాను కాబట్టి. మనం ఎప్పుడు ఎలా స్టిచ్ వేసినా సరే కంపల్సరీ 2 టైమ్స్ కుట్టాలి. ఇప్పుడు నేను ఇలాగే 2 టైమ్స్ కుడుతున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒకటి వేసేసాను కదా, ఇప్పుడు నేను 2nd స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా వేసేసేయాలి. అటు సైడ్ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది కదా. తర్వాత కిందన ఈ విధంగా ఫోల్డ్ చేశాను మనం బక్రం పెట్టిన చోట. అంటే లూజ్, ఎంత కావాలో అంత మీ దగ్గర, లేకపోతే ప్యాంట్ పెట్టి మార్క్ చేసుకోండి. నాకు ఇది ఎంతో తెలుసు కాబట్టి లూజు నేను ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఈ మార్క్ చేసిన చోట ఒరిజినల్ లైన్ ఉంది కదా, ఆ మీద స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా బార్ బార్గా పైకి మనం కిస్తా దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక 1/2 ఇంచే వస్తుంది. మనం మార్క్ చేసాం కదా ఇందాక. నేను ఇది వేరే వైపు తిప్పి కుడుతున్నాను, అందుకనే మీకు కనిపించడం లేదు. ఇప్పుడు మీకు ఎటువైపు అయితే చూపించానో అటువైపుకి వచ్చేసాను. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను ఆ లైన్ మీద వేసేస్తాను. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసేసుకోవాలి. మనం ఎప్పుడు కుట్టినా కానీ 2 టైమ్స్ స్టిచ్ లైన్ అనేది పడాలి. ఒక స్టిచ్ వేస్తే ఆగదు. ఇప్పుడు మనం ఇక్కడ నాకు కొంచెం క్రాస్ పీస్ తగ్గింది కదా, ఇప్పుడు నేను అది కుట్టేస్తున్నాను. అది కుట్టిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని కుట్టాలి. ఇప్పుడు ఈ విధంగా కుట్టాను కదా ఈ క్రాస్ పీస్ని, ఇప్పుడు ఈ విధంగా ఇలా టర్న్ చేసి ఇలా ఫింగర్తో గీరితే కొంచెం నీట్గా వస్తుంది. ఇదిగోండి స్టిచ్ వేసి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచి ఈ ఎక్స్ట్రా పార్ట్ని నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. నాకు ఎంతో పట్టలేదు, ఇలా 1 ఇంచే పట్టింది, ఎందుకంటే ఇది పెద్ద పన్నా ఉన్న ఫ్యాబ్రిక్ అండి. తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ బెల్ట్ పెడతాం కదా, అది ఈ బెల్ట్ దగ్గర ఒక 1.5 ఇంచ్ లైన్ ఈ విధంగా గీసేసాను. తర్వాత ఒక 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసేసి ఈ విధంగా ఇక్కడ స్టిచ్ లైన్ పడాలి. ఇది ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇక్కడ రివర్స్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ దగ్గర కూడా రివర్స్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా రివర్స్ స్టిచ్ వేసి 2 ఇంచెస్ దగ్గర నీడిల్ కిందకి దించేసి, దించలేదు కొంచెం పైకి లాగి, ఇప్పుడు ఈ 2.5 దగ్గర నీడిల్ని పెట్టి అక్కడ నుంచి రివర్స్ స్టిచ్ వేస్తున్నాను. అంటే ఈ మధ్యలో 1/2 ఇంచ్ నేను స్టిచ్ అనేది వేయలేదు, వదిలేశాను. ఎందుకు అనేది నేను మీకు చూపిస్తాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ నేను తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఈ విధంగా 2.5 దగ్గర నేను గ్యాప్ ఇచ్చాను కదా, అక్కడ నేను ఇలా సిజర్తో కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇలా తీసేస్తున్నాను. ఈ 1.5 దగ్గర ఓపెన్ చేసి ఇక్కడ నేను స్టిచ్ లైన్ అనేది వేస్తాను. ఇక్కడ ఈ 1.5 దగ్గర ఇదిగోండి నేను ఇలా తీయడం వల్ల ఇలా ఖాళీ వచ్చింది. ఈ ఖాళీ వచ్చిన దాంట్లో నేను నాడ పెట్టేస్తాను, అంటే వేస్ట్ బెల్ట్ పెట్టేస్తాను. ఈ విధంగా ఆ 1.5 దగ్గర క్లాత్ అనేది వెళ్ళిపోకుండా ఉండడం కోసం మనం ఈ విధంగా కుట్టుకుంటున్నాము. ఇలా ఒక బాక్స్ లాగా ఇది కుట్టేసుకోవాలి.
ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది కదా. నేను తర్వాత ఈ కింద మెయిన్ది ఉంచి రాంగ్ సైడ్ది పైకి పెడుతున్నాను. ఇప్పుడు నేను సైడ్స్ జాయిన్ చేస్తాను. మనం బ్యాక్ ఫ్రంట్ అటాచ్ చేసాం కదా, ఇలా సైడ్స్ కూడా జాయింట్ చేసి నేను నాడా పెట్టేసిన తర్వాత మనకి కింద పార్ట్ పైన పార్ట్ ఈ విధంగా వచ్చినాయి. ఇవి నేను తిరగేసి ఉన్నాయి చూడండి, అంటే రాంగ్ సైడ్ ఉన్నాయి. ఈ రాంగ్ సైడ్ నుంచి నేను రైట్ సైడ్ లోపలికి పెట్టేసి ఈ విధంగా క్లాత్ అనేది కదలకుండా ఉండడం కోసం నేను ఎక్కడైతే స్టిచ్చెస్ పడ్డాయో అక్కడ నేను ఈ విధంగా ఈ పిన్స్ అనేవి పెట్టేస్తున్నాను. ఈ పిన్స్ పెట్టిన తర్వాత సైడ్స్ మనకి ఈ సెమీ పట్యాల ప్లీట్స్ వస్తాయి కదా, ఈ విధంగా ఈ బాక్స్ ప్లీట్స్ లాగా వస్తాయి కదా, ఈ విధంగా ఈ బాక్స్ ప్లీట్స్కి నేను ఇవి వన్ ఇంచ్ తీసుకున్నాను. ఈ విధంగా పిన్స్ పెట్టేస్తున్నాను. ఇలా మొత్తం పెట్టేసి మనం కుట్టేస్తే మనకి చాలా త్వరగా అయిపోతుంది. మళ్ళీ క్లాత్ అడ్జస్ట్ అవ్వడం అలా చూసుకుని చాలామంది ఇప్పతీస్తూ ఉంటారు కదా, అదేమీ లేకుండా ఈ విధంగా మనం ముందే పిన్స్ పెట్టేసి కుట్టేసుకుంటే మనకి త్వరగా కూడా అయిపోతుంది. ఇంకో నేను ఇటు పెట్టాను, బ్యాక్ సైడ్ కూడా పెట్టాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా కుట్టుకుంటూ నేను ఒక్కొక్క పిన్ని రిమూవ్ చేసేస్తాను. ఇది బిగినర్స్కి చాలా బెస్ట్ అనే చెప్పాలి. మా కాలేజీలో అయితే మాకు ఇలాగే నేర్పించారు, అందుకనే నేను మీకు ఇలాగే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ విధంగా నేను మొత్తం కుట్టేసి పిన్స్ తీసేసిన తర్వాత మనకి అవుట్ఫిట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది బ్యాక్ సైడే మీకు కుట్టి చూపించాను. ఇప్పుడు నేను టర్న్ చేసి దీని అవుట్ఫిట్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ సెమీ పట్టేలా చూడండి, ఎంత నీట్గా వచ్చిందో. అలా పిన్స్ పెట్టడం వల్ల బిగినర్స్ కూడా చాలా నీట్గా కుట్టచ్చు. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.